हाय अंडी, वेलकम टू सिंधु टेसल्स। इवाला इंको कोत्त डिजाइन अयिते चूसेद्दाम। इला अयिते नेनु नीडिल तोटी फस्ट थ्रेड अयिते नेनु तीसुकुंटुन्नानु। इला नेनु जस्ट ओक 10 तीसुकुंटुन्ना, एक्कुव तीसुकुंटलेनु। इक्कड मीरु चूस्तुन्नारु कदा थ्रेड्स इन्ने तीसुकुन्नानु। इप्पुडु दीनिकि वच्चेसि नेनु ఈ లీఫ్ అనేది ఒకటి, లీఫ్ బీడ్స్ మనకు బయట దొరుకుతుంటాయి కదా, ఆ లీఫ్ బీడ్ అనేది ఎక్కించాలి. ఇక్కడ నేను ఇలా గట్టిగా లాగితే మనకి లోపలికి వెళ్ళిపోతుంది, సేమ్ అట్లా వెళ్ళిపో పైకి వెళ్ళిపోతుంది చూడండి, అట్లా ఎక్కించేసేయాలి. అలానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇంకో 10 తీసేసుకొని దాన్ని పక్కనే, మరీ గ్యాప్ ఎక్కువ ఉండకూడదు, పక్క పక్కకే చేసుకుంటూ తీయాలి. ఇలా అక్కడ మనము నాట్ వేసేసుకోవాలి, అది మనకు అటు ఇటు మూవ్ అవ్వకోకుండా అలా నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు పక్కనే సేమ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనము పక్కనే ఇలా మళ్ళీ తీసేసుకొని థ్రెడ్స్ అయితే మళ్ళీ సేమ్ లీఫ్ బీడ్ అనేది మళ్ళీ మనం ఎక్కించాలి. ఇందులో నేను చూపిస్తున్నట్లు నీట్గా చేయాలి, గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి. డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటే డిజైన్ అనేది రాదు. ఇలా నేను కాపర్ వైరు రెండు మొత్తానికి ఇలా చేసేసుకొని దానికి నేను కాపర్ వైర్కి ఇలా బీడ్ అనేది నేను చేస్తాను. ఇలా బీడ్ ఇన్సర్ట్ చేస్తాను కదా, దీన్ని కిందకి ఇలా అంటే మనకు ఆ థ్రెడ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కొంచెం గట్టిగా లాగాలి, ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ కిందకి ఇలా వదిలేస్తే మనం అది తీసేసి ఈ బీడ్స్ అనేవి ఇలా పైకి అనేసేయాలి. ఇలా పైకి అంటే మనకు కొంచెము ఫ్రీ అయిపోతుంది థ్రెడ్. మళ్ళీ అక్కడ జస్ట్ నాట్ వేయాలి. ఇది బాగా కొంచెము ఆఫ్టర్నూన్ టైం వేసాను, ఎండ పడుతుండే అండి, అందుకే కొంచెం అక్కడ వైట్గా వచ్చేసింది. నేను మళ్ళీ టర్న్ చేశాను, కొంచెం బాగా వైట్ కలర్లో వస్తుందని. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ రెండు మనం థ్రెడ్స్ తీసుకున్నాం కదా, వాటిని ముడేసేసేయాలి. ఇలా ముడేసిన తర్వాత అలా వదిలేకోకుండా ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా కొంచెం డిఫరెంట్గా వేసుకుందాం. రెగ్యులర్గా మనం వేసుకునే దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఇది వేసిన దాన్ని మనము ఇలా లోపలికి తీసేసుకోవాలి. అంటే ఏదైతే వేసుకున్నామో దాన్ని మలిచి మనము ఇలా టూ సైడ్స్కి వచ్చేటట్లు థ్రెడ్స్ని అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఈ థ్రెడ్ని ఇలానే పట్టేసుకొని మనం వేరే కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ని మనం ఇలానే పట్టుకొని ఉంచాలి. ఈ టైంలో మనకు పక్కన వేరే ఏదైతే వేరే కలర్ థ్రెడ్ తీసేసుకోవాలి. మనకు అది శారీ కలర్లో ఉన్న కలర్స్ ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి మనము ఇక్కడ నేను చూపిస్తున్నట్లు సేమ్ థ్రెడ్స్ అనేవి ఇలా తీసేసుకోవాలి. అంటే ఇది ఆపోజిట్ కలర్ అండి, ఇది కొంచెం లైట్ కలర్, ఇది ఇలా చాలా లైట్ కలర్, ఇది వచ్చేసి మొత్తం డార్క్ కలర్ ఉంది. మనము రెండు హాఫ్ హాఫ్ వచ్చేటట్లు డివైడ్ చేసుకోవాలి, మిక్స్ చేయకూడదు, ఇలా చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. యాక్చువల్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అసలు కుదరట్లేదండి. చాలా మటుకు కొంచెం ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కదా, ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది నేను వీడియో పోస్ట్ చేయడానికి. కానీ మీకోసం అనే టైం స్పెండ్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైన్, మనకి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ టైంలో పండగలప్పుడు వేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఓపిక ఉండాలి, డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ అనేది, మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది. ఇలా హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఇలా మొత్తము ఇచ్చేసుకోవాలి కిందకి. ఇలా జరీతోటి నాట్ వేసేసుకున్నాం కదా, ఇలా జరీతోటి నాట్ వేసేసుకొని కిందకి తీసేసుకోవాలి. కిందకి తీసేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది, ఇలా కిందకి అయిపోతుంది. కిందకి అయిపోతే ఇట్లా మొత్తము ఇలా నీట్గా రెండు టూ సైడ్స్కి వచ్చేసి ఇలా చేసేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా చేసేసుకుంటే మనకు చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇట్లా నీట్గా ఇలా మొత్తం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ చేసేసుకోవాలి నీట్గా. లోపల బీడ్ పెట్టేసాం కదా, మనకు పఫ్ లాగా వచ్చేస్తుంది.
ఇది మొత్తం రౌండ్గా మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా నాట్ వేసేసి గట్టిగా టైట్ చేసేస్తే మనకు కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నేను సిల్వర్ తీసుకున్నానంటే సిల్వర్ ఆల్ ఓవర్ శారీ అంతా సిల్వర్ ఉందండి, అందుకని చెప్పేసి నేను సిల్వర్ తీసుకున్నా. మనం జెరీ అనేది వేరే కలర్ ఏదైనా తీసుకోవచ్చు. అలా ఇలా తీసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే, ఇక దానికి మనకు డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది కింద ఎక్స్ట్రాస్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవి కట్ చేసుకోవాలి మనం నీట్గా. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లెంత్ అనేది ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటే, మనకు పొడవు ఎక్కువ కావాలనుకుంటే పొడవు ఎక్కువ తీసుకోవచ్చు, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తము నేను ఎక్కువ మరీ పొడవు ఎక్కువ లేకోకుండా మీడియంగా పెట్టేసి నేను కట్ చేస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది మనకు డిజైన్ అంతా. ఒక సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కూడా తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం డిజైన్ ఇలా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా వేసుకుంటే వన్ బై వన్ చాలా బాగుంటుందండి. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ, డిస్టెన్స్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇక్కడ నేను 2 AC చూపించాను చూడండి, నాకైతే 2 సైడ్స్ ఒకేలాగా ఉంది. మనం బ్యాక్ సైడ్ చూసినా ఫ్రంట్ సైడ్ చూసినా మనకి ఇలా వస్తుంది. డిజైన్ అంతా కంప్లీట్ అయ్యాక మనము ఇలా వచ్చేస్తుంది శారీ అంతా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది డిజైను.